హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజుస్ హోమ్ వీడియోస్. మేము భువనేశ్వర్లో స్టే చేసిన హోటల్ ఇదే. ఇది రైల్వే స్టేషన్కి చాలా దగ్గరుంది. ఈరోజు మనం భువనేశ్వర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ చేసి వద్దాం, రండి. ఇప్పుడు మనం చూస్తున్నది బిందు సరోవరం. పార్వతీదేవికి దాహం అయితే శివుడు దీన్ని సృష్టించాడట దాహం తీర్చడానికి. దీన్నే బిందుసాగర్ అని కూడా అంటారు. ఇక్కడ నుండి మనం వెళ్ళేది ఇప్పుడు లింగరాజస్వామి టెంపుల్కి వెళ్తున్నాం. ఇదే లింగరాజస్వామి టెంపుల్. టెంపుల్ ముందంతా చూడండి, చాలా బాగుంది. చాలా చెట్లు ఉన్నాయి, గార్డెన్ ఉంది, మొత్తం పార్క్ ఉంది, పెద్ద కోనేరు ఉంది. ఇక్కడ ఒక్కసారి చూడండి ఎట్లా వేశారో, మొత్తం చాలా బాగుంది, చాలా స్పేసియస్గా ఉంది. ఇదంతా టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్. ఇక్కడ చుట్టూ చాలా టెంపుల్స్ ఉన్నాయి. పక్కనే రాజారాణి టెంపుల్ ఉంది. అన్ని టెంపుల్స్ దగ్గర దగ్గరనే ఉన్నాయి. ఇది మనం ఖచ్చితంగా వాజేయాల్సిన హిస్టారికల్ ప్లేస్. ఇక్కడ శివలింగాలు 1000 పైనే ఉన్నాయంట మొత్తం భువనేశ్వర్ అంతా కలిపి మనకు. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనం ఒక్కసారి టెంపుల్ లోపల శివలింగం అడ్డంలో ఎంత ఉంటుందో పొడవులో కూడా అంతే ఉంటుంది మనకు స్పేస్. ఇక్కడ చూడండి ఒకసారి చుట్టూ టెంపుల్స్ అన్నీ. మనం టెంపుల్లోకి వెళ్ళే ముందే మన చెప్పుల్ని మొబైల్స్ని ఇక్కడ పెట్టేసి వెళ్ళాలి. ఇదే ప్లేస్. ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు మనకు కనిపిస్తున్న కోనేరు వచ్చి పాదహార తీర్థం. దీనికి కూడా ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంటంటే పార్వతీదేవిని పెళ్ళాడాలని ఇద్దరు రాక్షసులు చూశారట. అప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి వాళ్ళని భూమి లోపలికి అంచివేసిందట. ఆ విధంగా ఏర్పడిందే ఈ కోనేరు. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇక్కడ నుండి మనం నెక్స్ట్ వెళ్ళే టెంపుల్ సిద్ధేశ్వర టెంపుల్, ముక్తేశ్వర టెంపుల్. ఇవి రెండు పక్క పక్కనే ఉన్నాయి. ఒక సైడ్ వచ్చి సిద్ధేశ్వర టెంపుల్, ఇంకో సైడ్ వచ్చి ముక్తేశ్వర టెంపుల్. సిద్ధేశ్వర్ ముక్తేశ్వర టెంపుల్ ఇటు సైడ్ సిద్ధేశ్వర, అటు సైడ్ ముక్తేశ్వర. అదే రెండు ఒకటి ఇటు ఒకటి ఇది పోదాము ఫస్ట్. హలో, ఏం చేస్తున్నారు? ఇక్కడ చూడండి ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. జూమ్ గిట్లా గిడి చెప్పింది. ఫొటోస్ దిగడానికి, వీడియోలు దిగడానికి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ నుండి మనం మళ్ళీ కేదార్ గౌరి టెంపుల్ విజిటింగ్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇదేనండి కేదార్ గౌరి టెంపుల్, కేదారేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. భువనేశ్వర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ మనం చూడాలంటే మనకు ఒకరోజు అస్సలు సరిపోదు, 2 డేస్ కావాలి. ఇది టెంపుల్ లోపలండి, చాలా ప్రశాంతంగా ఉంది. మనం ఇక్కడ కూర్చొని యోగా ధ్యానం చేసుకోవచ్చు. అక్కడ ఆయన చేస్తున్నాడు కూడా కూర్చొని. మనకు ప్రతి టెంపుల్లోనూ కోనేరులు ఉన్నాయి. ఇక్కడ ఈ కోనేరు మాత్రం చాలా పాతగా ఉంది, అసలు యూజ్ చేస్తున్నట్టు లేదు. మొత్తం పాకురు పెట్టి ఉంది. ఎంత ఓల్డ్ కోనేరు ఇది మరి. సెంచరీ
స్కందగిరి టెంపుల్ భువనేశ్వర్, కేదార్ గౌరి, స్కంద గౌరి ఉంది, కేదార్ గౌరి, రైట్ రైట్, కేదార్ గౌరి టెంపుల్. ఫోన్ తీసినాక ఫోన్ పట్టుకుని, భువనేశ్వర్లో లాస్ట్ డే ఇది మాది. సో ఇక తినడానికి వెళ్తున్నాం ఇప్పటికి. ఇది మేము వచ్చిన కారు. వీళ్ళు పర్ డేకి చార్జ్ చేస్తారు 2000 or 3000 అలా చార్జ్ వచ్చి. ఇక్కడ ఫుడ్ మాత్రం నార్మల్గానే ఉంది, అంతా బాగేం లేదు. మన ఇంటి ఫుడ్ నుంచి ఏది ఉండదండి. ఈరోజుకు ఇంకా ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.